స్పెషల్ స్టోరీ నిర్విఘ్నంగా పనులు జరగాలన్నా విఘ్నాలు తొలగాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది వినాయకుడు పూజల్లో తొలిస్తానం ఆయనదే అంతటి మహిమ గల వినాయకుడి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కాబట్టి సాధారణంగా వినాయకుడి విగ్రహం ఎలా ఉంటుంది ఎవరిని అడిగినా కళ్ళు మూసుకొని టక్కున చెప్పేస్తారు అయితే దశభుజ గణపతి విగ్రహాన్ని ఎక్కువ మంది చూసిండరు దేశంలోనే అరుదైన ఈ విగ్రహం రాయదుర్గం పట్టణంలోని కొండపైకి వెళ్లే దారిలో ఆత్మకూరి వీధిలో ఉంది అంతేకాదు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏకశిలపై దాదాపు పదహైదు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పు పది భుజాలతో వినాయకుడిని చూడచక్కగా మలిచారు కుడివైపు మొదటి చేతిలో నారికేళం రెండో చేతిలో చక్రం మూడో చేతిలో త్రిశూలం నాలుగో చేతిలో ధనస్సు ఐదో చేతిలో అంకుశం ఉంటాయి ఎడమవైపున మొదటి చేతిలో భార్య సిద్ధి రెండో చేతిలో శంఖం మూడో చేతిలో పవిత్రం నాలుగో చేతిలో శరం ఐదో చేతిలో ఖడ్గం ఉంటుంది దీనికి సిద్ధి వినాయకుడు ప్రత్యేక నామకరణం కూడా కలదు ఈ విగ్రహాన్ని రాయదుర్గం కోట నిర్మాణ సమయంలో మలిచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ప్రతి ఆది మంగళవారంలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తుంటారు స్వామివారి మూల విరాట్పై టెంకాయను పెట్టి కోరికలు కోరినట్టయితే ముప్పై లేదా నలభై రోజుల్లో కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున దశభుజ మహాగణపతిని దర్శించడానికి విచ్చేస్తుంటారు శుభమస్తు శ్రీ మహాగణపతి నమ అనంతపురం జిల్లా రాయదుర్గం నందు శ్రీ దశభుజ మహాగణపతి దేవస్థానం ఉంది ఇక్కడ స్వామివారు సుమారుగా పన్నెండు అడుగుల వెడల్పు పదహైదు అడుగుల ఎత్తుతో కొలువు తీరి ఉన్నారు ఇక్కడ స్వామివారికి విశేషంగా పది చేతులు కలిగి ఉంటాయి ఇంకో ప్రత్యేకమైన విషయం అంటే స్వామివారు భార్యా సమేతుడే ఉండడం ఈ దేవస్థానం యొక్క విశిష్టత మరోపక్క స్వామివారికి కుడివైపు తొండం తిరిగి ఉంటుంది ఈ విధమైన రూపాన్ని దశభుజ మహాగణపతి రూపం అంటారు మన పురాణాల్లో ఇక్కడ స్వామివారికి ఏదైనా కోరికలు ఉంటే సంకల్ప సిద్ధి కోసం నిండుకాయ పెట్టి వెళ్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరినాక మరి వచ్చి యథాశక్తి స్వామివారికి కొలుచుకుని పూజ చేసుకుని ఆ కాయ తీసుకుని పోయి చేసుకుని తినడం ఈ దేవస్థానం యొక్క పద్ధతి ఇది సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల నుండి ఈ పద్ధతి ఈ దేవస్థానంలో నడుస్తూ స్వామివారు దశభుజ గణపతిగా ఇక్కడ మనకి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాయదుర్గం నందే వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారి కోసం మొక్కలు తీర్చుకోవడం కోసం అనేక రాష్ట్రాలు పక్కనుండి తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేమి తమిళనాడు అయితే వేల సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ సంకల్ప సిద్ధి కోసం స్వామివారి వద్ద నారికేళం పెట్టి వెళ్తూ ఉంటారు ఇక్కడ చూస్తే స్వామివారి మొదటి చేతిలో మోదకము కుడివైపున రెండవ చేతిలో చక్రము మూడో చేతిలో ధనస్సు నాలుగో చేతిలో ఖడ్గము ఐదో చేతిలో అంకుశము మరి ఎడమ వైపున మొదటి చేతిలో భార్యను సిద్ధిని ఆలంగం చేసుకున్నారు రెండవ చేతిలో శంకు మూడవ చేతిలో పవిత్రము నాలుగో చేతిలో శరము ఈ పక్కన ఐదవ చేతిలో ఖడ్గము ఇలా స్వామివారికి పది చేతుల్లో పది ఆయుధాలు కలిగి ఉన్నాయి ఇక్కడ ఎలాంటి కోరికనైనా నెరవేర్చడం కోసం స్వామివారి వద్ద నారికేళం పెట్టి వెళ్తూ ఉంటారు వినాయకాయనమ నా పేరు మురళీధర్ అండి నేను రాయదుర్గం వాసేనే మా రాయదుర్గంలో శ్రీ దశభుజ గణపతి దేవస్థానం ఉంది ఇక్కడ చాలా అత్యంత శక్తివంతమైన వినాయకుడు నేను ఇప్పటి వరకు ఏ దేవుని నేను నమ్మలేదు కానీ కొద్ది రోజుల కింద నా స్నేహితుడు ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతుడు అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పాడు కానీ నేను అక్కడికి నమ్మలేదు కానీ ఒక్కరోజు సంకర్షి రోజు అక్కడ నా స్నేహితుని స్నేహితునంతి వెళ్ళి స్వామివారికి నిండి టెంకాయ పెట్టి కోరిక కోరుకున్నాడు నేను కోరుకున్నాను అక్కడ ఉండే స్వామి స్వామివారు నేను అడిగాను స్వామివారు చెప్పారు ఇక్కడ స్వామివారికి పూజ చేయించి నిండు టెంకాయ పెట్టి కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అది ఇరవై ఒక్క రోజులు అవ్వచ్చు నలభై ఐదు రోజులు అవ్వచ్చు అని చెప్పాడు సరే అని నేను నమ్ముకొని స్వామివారికి టెంకాయ పెట్టాను ఆ కోరిక నాకు అతి త్వరగా పది పదహైదు రోజుల లోపలే కోరిక నెరవేరింది అనుకున్న అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వామివారి స్వామివారికి ప్రతి దినం వెళ్ళి దర్శనం చేయించుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని ముందుకు నేను వెళ్తాను మాది రాయదుర్గము ఇక్కడ మామూలు దశబీ గణపతికి మధ్య ఆదివారం వస్తుంటాము ఇక్కడ మంచి అభివృద్ధి బాగానే ఉంటుంది ఎక్కడ దేశాల నుంచి ఎక్కడందరూ వస్తున్నారు ఇక్కడ ఏమన్నా కాయ పెడితే అనుకొని కాయ పెడితే అది మా ముప్పై రోజుల్లోనే కానీ నలభై రోజుల్లో కానీ అది సక్సెస్ అయిపోతుంది కంపల్సరీగా